सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायण नमोस्तुते। वेंकटगिरी पट्टणं नंदु वेलसि उन्नटुवंटि श्री श्री कनकदुर्गम्मवारि देवस्थानं वद्द गत 3 रोजुल नुंचि उगादि महोत्सव कार्यक्रमं निर्वहिंचबडुतुन्नदि। मोदटि रोजु प्रातःकाल समयं नंदु उदयं 10 गंटलकु अम्मवारिकि पंचामृत अभिषेक कार्यक्रमं निर्वहिंचामु। तदुपरि मध्याह्नं 12:30 निमिषमलकु महानैवेद्यमु, సాయంకాలం శ్రీ లలితా సహస్రనామ పారాయణము, తదుపరి కుంకుమార్చన, ఏకాంత సేవతో ప్రతిరోజు కూడా కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించి వారి కోరికలన్నీ కూడా ఎల్లవేళలా శ్రీ కనకదుర్గమ్మవారు వాళ్ళని కటాక్షిస్తూ ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా శ్రీ కనకదుర్గమ్మవారికి విశేష పంచామృత అభిషేకాలు, అలాగే ప్రతి పౌర్ణమికి కూడా సాయంకాలం కుంకుమార్చన కార్యక్రమం, ఏకాంత సేవతో ప్రతి వారం కూడా కార్యక్రమాలన్నీ ముగుస్తాయి. ఈ ఉగాది రోజు ప్రత్యేకంగా శ్రీ కనకదుర్గమ్మవారికి విశేష మహిళా భక్తులచే అంబలి తీసుకురావడం, మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యము, సాయంకాలం మహిళా మండలవారిచే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడును. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసినగా మరీ మరీ కోరుకుంటున్నాం. జై కనకదుర్గమ్మ తల్లి, జై జై కనకదుర్గమ్మ తల్లి. కనకదుర్గమ్మ గుడి పక్కనే మా స్కూలు. మేము కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. ఫస్ట్ చిన్న రాయిగా ఉండింది దేవుడు. అవతల అందరూ కలిసి, వీధులు అందరూ కలిసి బాగా విగ్రహం ప్రతిష్ఠించి చేశారు. ఇది 7వ సంవత్సరం ఇది పెట్టి చాలా బాగా చేస్తారు ఇక్కడ. అమ్మవారు అంటే మాకు చాలా నమ్మకం. అసలు ఆమె దయవల్లే మేము ఈరోజు బాగున్నామంటే ఆమె దయ్యను. చాలా బాగా చేస్తారు. నవరాత్రులు కానీ ఉగాది కానీ చాలా చక్కగా చేస్తారు. అలంకరణలన్నీ చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడెక్కడోళ్ళంతా మా గుడికి వచ్చి పూజలు చేసుకోవాల్సిందిగా ప్రార్థించుతున్నాము. శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు 3 రోజులు ఈ ఉగాదికి పూజలు జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి సదరు కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు ఉగాదికి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉదయం పంచామృత అభిషేకము, మధ్యాహ్నం ఏంటది మహానైవేద్యము, సాయంత్రం ఇది జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి తన కార్యక్రమంలో పాల్గొని శ్రీ శ్రీ కనకదుర్గమ్మ గారు దీంట్లో అన్నదానం ఇప్పుడు మన బుధవారం 10వ తేదీ బుధవారం కనకదుర్గమ్మ దేవస్థానం నందు గొప్ప అన్నదానం జరుగును. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి 12 గంటలకి అన్నదానంలో కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం తీసుకోవచ్చిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాము.